సినిమా. ముందుగా అందరికి నమస్కారం. అంటే ఎప్పుడు ఒక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు కర్నూలుకి వచ్చాను చాలా రోజుల క్రితం. సో మొన్న కర్నూలులో ఫంక్షన్ చేద్దామన్నారు, అంటే 2 రోజులే టైం. సరే అండి చేద్దామన్నాను, అంటే ఇంతమంది వస్తారని నిజంగా అనుకోలేదు. నిజంగా అందుకోసం స్టేజ్ కూడా వచ్చి ఫస్ట్ టైం ఎప్పుడు డాన్స్ కూడా వేయలేదు మీకోసమే. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమాన ఆశీస్సులు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేదో సక్సెస్ మీట్ లాగా లేదు, ఒక 100 రోజుల ఫంక్షన్ లాగా ఉంది. ఫంక్షన్లు అంటూ జరగాలంటే ఇక్కడ రాయలసీమలోనే జరగాలన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. సో సర్కారు వారి పాట నేను ఫస్ట్ మా ఫ్యామిలీతో చూసినప్పుడు మా అబ్బాయి శేఖర్ నుంచి గట్టిగా ఒక హగ్ చేసుకున్నాడు. మా అమ్మాయి సితార అయితే నువ్వు అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బాగా చేసావు నాన్న, చాలా అందంగా ఉన్నావు అంది. సో దానికి ఐ థింక్ క్రెడిట్ షుడ్ గో టు పరశురామ్ గారు ఫర్ ద వే హీ డిజైన్డ్ మై క్యారెక్టర్. నేను ముందు కూడా చెప్పాను నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ సర్కారు వారి పాట అని. అండ్ ఇవాళ మీరు నాకు చూపించిన ఈ అభిమానం, ద లవ్, ద సక్సెస్ మీరు నాకు ఇవాళ ఇచ్చింది ఎప్పుడు గుర్తుండిపోద్ది, ఎప్పుడు గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ సార్. మాకు చాలా ఫేవరెట్ మూమెంట్స్ ఉన్నాయి సర్కారు వారి పాటలో. మీ ఫేవరెట్ మూమెంట్, మీ ఫేవరెట్ సీన్ ఇన్ సర్కారు వారి పాట ప్లీజ్. మీరు అన్నట్టు చాలా ఫేవరెట్ మూమెంట్స్ ఉంటాయి కానీ బట్ నా ఫేవరెట్ వచ్చి సర్కారు వారి పాటలో లవ్ ట్రాకే, అది నాకు విపరీతంగా నచ్చింది. అండ్ అఫ్ కోర్స్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ సర్కారు వారి పాట నేను చాలా కొత్తగా ఫీల్ అయ్యాను చేసేటప్పుడు. అండ్ నేను ఫీల్ అయింది ఏంటంటే ఆ రెస్పాన్స్ మీ దగ్గర వచ్చినప్పుడు దానికన్నా మించిన ఆనందం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత హిట్, ఇంత బ్లాక్ బస్టర్ అంటే మీ స్టైల్లో చెప్పాలంటే ఎప్పుడు ఇదే పనా? కొంచెం కూడా బోర్ కొట్టదా? హౌ యు గెట్ దిస్ జడ్జ్మెంట్? అది మెయిన్ మనం అనుకోవచ్చు అమ్మా, 100 అనుకోవచ్చు, వాళ్ళు ఇవ్వాలి మనకి. Yes, exactly. అది మీరు ఇవాళ నాకు ఇచ్చి ఈ సక్సెస్ ఇచ్చింది నేను కానీ మా టీం కానీ ఎప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే సర్కారు వారి పాట జరిగేటప్పుడు ఈ 2 ఏళ్ళగా చాలా కష్టపడ్డాం. ఈ కరోనా పాండమిక్ వల్ల సినిమా షూటింగ్ జరగటం, ఆగిపోవటం నిజంగా చాలా కష్టపడ్డాం. బట్ ఇవాళ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇవాళ ఈ సక్సెస్ మీరు మాకు ఇచ్చింది నిజంగా ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఐల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా ఒక్క క్వశ్చన్ తాపిస్తాం, కృష్ణ గారి రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ సీయింగ్ సర్కారు వారి పాట? ఆయన సినిమా చూడంగానే ఈ సినిమా పోకిరి దూకుడు కన్నా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందన్నారు. అది నిజంగా ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే మా హీరోయిన్ కీర్తి సురేష్, ఆ అమ్మాయి వల్ల రాలేకపోయింది బట్ ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ హర్ ఫర్ ద కైండ్ ఆఫ్ కోఆపరేషన్ షీఈస్ గివెన్ అస్. అలానే సముద్రకరణి గారు, ఆయన చాలా బాగా చేశారు ఈ సినిమాలో, ఆయన వల్ల చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ అలానే తమన్, అతను ఇచ్చిన కళావతి ఒక యాంతం లాగా తయారైంది ఇవాళ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ద లవ్ యూ బీన్ షోయింగ్ మీ. అలానే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్. అది నేను వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా తీయటం ఒక అంతు బట్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్కి ఇచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేసి దాన్ని బ్లాక్బస్టర్ చేయటం అనేది అది ఒక ప్రొడ్యూసర్కి ఉండాల్సిన లక్షణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరెప్పుడు చెప్తూ ఉంటారు శ్రీమంతుడు నేను మీకు ఇచ్చాను థ్యాంక్ యూ అని, బట్ ఇవాళ నాకు మీరు సర్కారు వారు పాట ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.